ఓకేనండి. ఓకే, అందరికీ నమస్కారం. నేను కేసీఆర్ అనే సినిమా తీస్తున్నారని తెలిసి ఇదేదో పొలిటికల్ సినిమా అని భ్రమలో ఉన్నాను నేను ఈరోజు వరకు కూడా, నిజంగా చెప్పాలంటే. కానీ ఇవాళ పాటలు చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత మస్తిష్కంలోంచి అది పోయింది నాకండి. ఇది ఒక చక్కని డ్రామా సినిమా అని నాకు అనిపించిందండి. పల్లెటూరులో చక్కని బలగం లేగా మంచి సినిమా అని నాకు అనిపించింది. ఎందుకో ట్రైలర్ కానీ ఇది కానీ చూడగానే రాకేష్ మనకి కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. కానీ ట్రైలర్లో కొన్ని సీన్స్లో నగేష్ పూర్వకాలం చేసేవాడు మనకండి. నవ్విస్తూ 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 ఏడిపించేవాడండి నగేష్, ఆర్టిస్ట్ నగేష్, సీనియర్ నగేష్. అలాగే ఈరోజు మన రాకేష్ అలాగే చేశాడు ఈ సినిమాలో, నిజంగా అనిపించిందండి. చాలా బాగుందండి. అలాగే అనన్య నా సినిమాలో హీరోయిన్గా చేసింది, రాకేష్ వన్ ఆఫ్ ది హీరోగా చేశాడు నా సినిమాలోను. అనన్య ఈ సినిమాలో చాలా మెచ్యూరిటీ కనిపించిందండి, నిజంగా హీరోయిన్ది. అమ్మాయి కూడా చాలా గ్లామర్గా ఉంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయండి. ఈ క్రెడిట్ నాకు తెలిసి వాళ్ళ అమ్మగారు సత్యకృష్ణ గారికి వెళుతుందా లేకపోతే ఆ పాపకే వెళుతుందో తెలియదు. మరి మొత్తం మీద ఏమి మదరు కాగా సజెషన్స్ ఇచ్చినా కూడా ఆ అమ్మాయి చేడులో ఉంది, బాగా చేసింది. అలాగే ప్రతి ఆర్టిస్టునండి ఎంత బాగా చేశారంటే అత్యద్భుతంగా చేశారండి. లోహిత్ గారు ఆ ఫాదర్ క్యారెక్టర్లో ఎంత బాగున్నారు. ప్రతి క్యారెక్టర్ తాగిపోతే రమేష్ గారు ఎక్కడున్నారు ఇదిగో ఈయన. మరి ఎన్నిసార్లు చేసినా మీరు మళ్ళీ అది అత్యద్భుతం ఆ క్యారెక్టరు. నిజంగా మొనాటనస్ వస్తుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, కానీ లేదు చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇందాక యాంకర్ గారు చెప్తూ ఒక మాట అన్నారు, రాకేష్కి డెలివరీ అయ్యింది వాళ్ళ మిస్సెస్కి, అమ్మాయి పుట్టింది, ఈ సినిమా కూడా డెలివరీ అవుతుంది అన్నారు. ఫస్ట్ డెలివరీలోనే సింబాలికల్ షాట్ చూపించాడు దేవుడు, లక్ష్మి పుట్టింది ఆ అమ్మాయికి. సో ఈ సినిమాకి లక్ష్మి ఆవరిస్తుంది నిజంగా కూడా రాకేష్ గారు. నిజంగా నాకు ఇందాక మీరు చెప్పగానే అనిపించింది నాకు, అయ్యో అయ్యో ప్లీజ్ అది పెద్దోళ్ళకి చెందేది నాకు కాదు ఈ నమస్కారాలు. సో ఏదేమైనా ఈ సినిమా మాత్రం చాలా చక్కగా మనసుకు హత్తుకుంది నిజంగాను. ఇందాక తరికళ్ళ భరణి గారు డైలాగ్ అన్నారు, నువ్వు ఇక్కడికి వచ్చి గుండెల్లో స్థానం సంపాదించావు అన్నారు. కాదు, ఈ సినిమా స్థానం సంపాదిస్తుంది ప్రతి ప్రేక్షకుల్లోనూ కూడా అని నాకు అనిపిస్తుందండి ఇది. అలాగే ఇకపోతే మ్యూజిక్, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్కడున్నారు, చాలా బాగుందండి, సూపర్ అసలు. ఫస్ట్ ఆ తెలంగాణ సాంగ్ కానీ, నేటివిటీ సాంగ్ కానీ, ఆ దేవుడు సాంగ్ కానీ, ఆ సెంటిమెంట్ సాంగ్ కానీ, శివబాలాజీ గారు ఓపెన్ చేసిన సాంగ్ గుండెలకు హత్తుకుంది నిజంగా కూడా. చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. ప్రీ రికార్డింగ్ కూడా ఆ ట్రైలర్లో చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి సినిమా తీసినా మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని ఎలివేట్ చేయలేకపోతే హృదయాలకు హత్తుకోదండి సినిమా ఎప్పుడూ కూడా. అది చేశారు మీరు నిజంగా కూడా, అయ్యో ప్లీజ్ ప్లీజ్ అలాంటివి వద్దండి. సో అత్యద్భుతమైన సినిమా నాకు అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా మాత్రం మంచి సక్సెస్ అవుతుందని, అవ్వాలని. ఎందుకంటే రాకేష్ నాకు చాలా కావలసిన వాడు. అలాగే ఇకపోతే ఫోటోగ్రఫీ, గరుడవేగ, నేను గరుడవేగ అన్నండి, అంజీయే అంటాను నేను. నాకు ఎందుకంటే పరిచయం అయినప్పటి నుంచి అంజీయే అంజీ అంజీ. మా గురువుగారు సినిమా చేస్తూ ఉన్నప్పుడు నేను దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా పనిచేశాను. గురువుగారిది ఆఖరి సినిమా, నాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని పేరు వేశారు గురువుగారు. దానికి ఫోటోగ్రఫీ అంజీ చూశాను. ఎంత కష్టపడతాడండి, అంత కష్టపడతాడండి. ఎంతసేపు ఆ పని కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే అట్లాంటి చేశాడు. రాకేష్ మాత్రం బ్రహ్మాండమైనటువంటి కెమెరామెన్ ఎన్నుకున్నాడు నిజంగా, నేను నిన్ను నిజం రాకేష్. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మీ ఇద్దరికీ మంచి పేరు, మీరికి ఇద్దరికే కాదు దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని, వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను బయలుదేరి వెళ్ళాలి, డాక్టర్ గారు నా అపాయింట్మెంట్ తీసుకున్నారు. సారీ కాదు, డాక్టర్ గారు అపాయింట్మెంట్ నేను తీసుకున్నాను. పావు తక్కువ 12 కొట్టుమన్నాడు ఆయన, 12 ఆ నెపమంతా రాకేష్ మీద వేసేస్తాను నేను డాక్టర్ గారి దగ్గర.
అని చెప్పి అందరూ క్షమించాలి నేను వెళ్తున్నందుకు. సూయగారు నమస్తే. లేదు అయ్యా మీ వల్ల లేట్ అయ్యేం అవ్వలేదు, మీరు రాకముందే స్టార్ట్ చేశారు పాటలకి ఇట్లా నేను కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రేలంగి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అలాగే వేదిక మీదకి కృష్ణప్ప అండ్ సాయి చరణ్ అండ్